మా పెద్దమ్మ నందిని ఇలాంటి కాలచక్రాల కోసం తన జీవితాన్ని త్యాగం చేసింది. మన కుటుంబ గౌరవం కోసం ఎంతో కష్టపడింది. అలాంటి తన చెల్లెలు కూతున్నై ఉండి నేనిప్పుడు ఆ అష్టవక్రుడికి కాలచక్రాన్ని ఎలా వదిలిపెడతాను? దుర్మార్గుడికి దైవశక్తి బలమేంటో తెలిసేలా చెయ్యాలి. మా పెద్దమ్మ నందినికి జరిగిన అవమానానికి నేను పగ తీర్చుకుంటాను. తాత, నేనేం చెయ్యాలో చెప్పండి. నాగమ్మ తల్లి గుడికి వెళ్ళి పూజను త్వరగా మొదలుపెట్టు. పూజ ఎలా చేయాలి? ఆ పుట్ట లోపలికి ఎలా వెళ్ళాలి? నాకే దారి కనిపించడం లేదు. నువ్వు దైవాంశ సంభూతురాలివి. నువ్వు అక్కడ అడుగు పెట్టగానే దారి దానంతటదే ఖచ్చితంగా గోచరిస్తుంది. నేను నీకు అండగా ఉంటాను. పద, వెళదాం. జనని, రా. తాత, నాకొక సందేహం ఉంది. ఏంటి జనని? విరాట్కి దీనికి ఎలాంటి సంబంధం లేదు. నన్ను గద్ద తరుముకుంటూ వస్తున్నప్పుడు విరాట్ నన్ను కాపాడాలని ప్రయత్నించారు. అప్పుడు ఆ గద్ద విరాట్ని ఎత్తుకెళ్ళిపోయింది. ఇప్పుడు నేను తనని కాపాడాలి. దయచేసి మీరు నాకు సహాయం చేస్తారా? కాలచక్రాలకు పూజ జరిపించు. అప్పుడు నీ సమస్యలన్నీ ఖచ్చితంగా తీరిపోతాయి. తర్వాత విరాట్ తిరిగొస్తాడు. మీ అక్క కూడా కనబడుతుంది. పద, వెళదాం. సరే. విలాసిని, జననీ ఏది? తను ఇప్పుడే బయటికెళ్ళింది. ఈ పాటికి వచ్చేస్తూ ఉంటుంది. ఏమండి, మీరు ఈవెండ్ చూసి ఎందుకు అంత భయపడుతున్నారు? ఈవిడేమైనా పూలా సింహమా మిమ్మల్ని తినడానికి? ఏమిటి, ఏమంటున్నా? తను ఇక్కడ ఉండటం మాకు పెద్ద సమస్యగా మారింది. ప్రతిరోజు ఏదో ఒక గొడవ జరుగుతూ ఉంటుంది. ఉన్నట్టుండి కనపడకుండా పోతుంది. మేము అన్ని చోట్ల వెతికి చూసి పోలీస్ కంప్లైంట్ ఇస్తే అర్ధరాత్రి దయ్యంలా వచ్చి రూమ్ లో ఉంటుంది. అయ్యో, ఎక్కడికి వెళ్ళుంటుందంట? ఎవరికి తెలుసు, ఏదైనా అడిగితే ఏం తెలియనట్టు మౌనంగా ఉంటుంది. తన వల్ల మాకీ మధ్య తలనొప్పి ఎక్కువైంది. మ్యామ్, నాకు చాలా కడుపు నొప్పిగా ఉంది. నేను అసలు భరించలేకపోతున్నాను. నేను అవుట్ హౌస్కి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను. మీరు పాపం ఇప్పుడే వచ్చారు, అనవసరంగా నా వల్ల డిస్టర్బెన్స్ ఎందుకు? పర్వాలేదు మేడం, మీరు ఇక్కడే ఉండండి, డాక్టర్ మీకు వైద్యం చేస్తారు. నేను ఇవన్నీ పైకి తీసుకెళ్తాను. పదండి, మనం పైకి వెళ్దాం. మీరు కూర్చో. విలాసని, పద. మీరిద్దరు ఇక్కడే ఉండండి, వాళ్ళు ఎవరైనా వస్తే సిగ్నల్ ఇవ్వండి. వెళ్ళండి. నేను విరాట్ కోసం ఇక్కడికి వచ్చాను, కానీ ఇప్పుడు అదంతా ముఖ్యం కాదనిపిస్తుంది. మీ మాటకు విలువిచ్చి నేను పూజ చేస్తాను. చూడు, నీలో ఉన్న శక్తి గురించి నీకు తెలీదు. ఆ తల్లి నందిని కృపాకటాక్షం నీకెప్పుడూ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినట్టు పూజ పూర్తి చేయి. ఆ పూజలో మూడు భాగాలుంటాయి. మొదటిది పొట్టలోకి ప్రవేశించడం. అలాగే, మీరు చెప్పినట్టే చేస్తాను. అదంత సులభం కాదు. అక్కడొక పెద్ద అగ్నిగుండం ఉంటుంది. దానిపైన నువ్వు నడుస్తూ దేవికి ప్రదక్షిణ చెయ్యాలి. అగ్నిగుండమ్మా,
దానిపైన నడిస్తే కాలు కాలవా? సంకల్పించిన తర్వాత దేనికి భయపడకూడదు. అది కాదు, నాకు ఎలాంటి భయమూ లేదు. అకస్మాత్తుగా నిప్పు మీద నడవాల్సి వస్తే కాలు కాలి పూజకేమైనా ఆటంకం వస్తుందేమో అని భయంగా ఉంది. అదంతా ఆ దేవి చూసుకుంటుంది. తన మీద భారం వేసి నడు. ఇంత దూరం తీసుకొచ్చిన తల్లి దానికి పరిష్కారం కూడా చూపిస్తుంది. నీకు సహాయం చేయడానికి నా శిష్యులు సిద్ధంగా ఉన్నారు. కానీ నాదొక షరతు. ఏంటది? పుట్టలోకి ప్రవేశించాక ముందుగా నేను నందిని విగ్రహాన్ని చూడాలి. అలాగే, నీ కోరిక నెరవేర్చుకో. ముందుగా పుట్టలోకి ప్రవేశించి పదవెడదాం. ఆ రోజు వాళ్ళింటికి వెళ్లి గొడవ చేసినప్పుడు వాళ్ళిద్దరూ అక్కడే ఉన్నారు. కానీ ఇప్పుడేమో ఇక్కడ విరాట్ లేడు. అక్కడేమో వాళ్ళిద్దరిని మనమే కిడ్నాప్ చేయించావని వాళ్ళు మనపైనే నింద వేస్తున్నారు. ఆంటీ, ఆ జనని మంచిది కాదు. మొదట్నుంచి అంతే. ఎంతసేపు విరాట్ని అట్రాక్ట్ చేసుకోవడానికే చూసేది. ఆ రోజు పార్టీలో బలూన్ బ్లాస్ట్ అయిందని నాటకమాడి విరాట్ సింపతిని బాగానే దక్కించుకుంది. జననికి వాళ్ళక్క సపోర్ట్ ఎక్కువగా ఉంది. ఎక్కడో పల్లెటూరులో ఉండే ఆ జననిని ఇక్కడికి తీసుకొచ్చి శ్రీమంతుల అబ్బాయికిచ్చి పెళ్లి చెయ్యాలని చూస్తోంది. ఓ దేవసేన, పాపం విరాట్ ఇందులో చిక్కుకున్నాడు. నేను దాని గురించే ఆలోచిస్తున్నాను. ఏ విధంగా చూసినా వాళ్ళు మన స్టేటస్కి ఏమాత్రం సరిపోరు. ఆంటీ, స్టేటస్ గురించి వాళ్ళకేంటవసరం? ప్రేమ మాయలో అవన్నీ కనపడవు. జననీకి కాస్తైనా సెన్స్ ఉండాలి కదా. పైగా కాలేజ్ కూడా వెళ్తోంది. అదంతా తనకెందుకుంటుంది? ఆంటీ, నాకెప్పటినుంచో ఒక డౌటు. విరాట్ని ముందుగా పంపేసి ఆ తర్వాత వీళ్ళిద్దరూ కలిసి విరాట్ ఉన్న చోటికి వెళ్ళి విరాట్కి జననీకి పెళ్లి చేయాలని ప్లాన్ చేస్తున్నారేమో. అవును కదా నీలి, నేను నువ్వు చెప్పిన యాంగిల్లో ఆలోచించలేదు. ఒకవేళ వాళ్ళిద్దరికి పెళ్లి జరిగిపోయి ఉంటే అంతే, మనమేం చేయలేం. పైగా వాళ్ళిద్దరు ఇప్పుడు మేజర్లు కూడా. పోలీస్ కంప్లైంట్ ఇచ్చినా కూడా వేస్టే. ఏం చేయాలి నీలి? ఏం చేద్దాం చెప్పు. ఆంటీ ప్లీజ్, ఏదో ఒకటి చెయ్యండి. విరాట్ కోసమే నేను ఎదురు చూస్తున్నాను. ఆంటీ మీకే తెలుసు, నేనెప్పుడూ మీకే సపోర్ట్ చేస్తాను కదా ఆంటీ. ప్లీజ్ ఇప్పటికైనా విరాట్ ఎక్కడున్నాడో వెతకండి. ఆంటీ, ఆ రోజు విరాట్ నన్ను చెంప మీద కొట్టినప్పుడు కూడా నేనేం అనలేదు. విరాట్ మీదున్న ప్రేమ కోసమే నేను వీటన్నిటినీ సహించాను. ఇప్పుడు మనం ఏం చెయ్యాలో మీరే చెప్పాలంటీ. అది నాకు తెలుసు. అందుకే కదా నిన్ను నా ఇంటి కోడలిగా చేసుకోవాలనుకుంటున్నది. నువ్వేం ఆలోచించుకునీలి, ఏదో ఒకటి చేసి ఎలాగైనా సరే విరాట్ని కనిపెడతాను. నా దగ్గరుండే పవర్ అంతా ఉపయోగిస్తాను. హోమ్ మినిస్టర్ వరకు వెళ్తాను. అది లీగల్గా అయినా సరే ఇల్లీగల్గా అయినా సరే వాళ్ళిద్దరినీ ఖచ్చితంగా విడగొట్టి తీరుతాను. ఒకవేళ వాళ్ల పెళ్ళయిపోయినా పర్వాలేదు, అవ్వకపోయినా పర్వాలేదు, చూస్తూ ఉండు ఈ రాజేశ్వరి ఇంకా ఏమేం చేస్తుందన్నది. పురుషోత్తం గారు, ఇక్కడ జరిగిందంతా నాకు డీటెయిల్గా చెప్పండి. ఏ విషయమూ దాచిపెట్టకండి.
రాయల్ రాజేశ్వరి అని ఒక ఆవిడుంది. ఆవిడకి విరాట్ అని ఒక కొడుకున్నాడు. తను జనని వెంట పడేవాడు, కానీ జనని తనకు అసలు ఇష్టం లేదని చెప్పేసింది. అయినా విరాట్ వెంట పడ్డం మానలేదు. ఈ మధ్య కొద్ది రోజులుగా విరాట్ కనిపించడం లేదు. రాజేశ్వరి గారు మేము విరాట్ని కిడ్నాప్ చేశామన్న అనుమానంతో పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ఒక్కొక్కసారి జనని ఉండదు, ఇంకొకసారి దేవసేన ఉండదు. ఎక్కడికి వెళ్తారో ఏం చేస్తారో తెలీదు. రాత్రులు మాత్రం ఇంటికి వస్తారు. నేను చాలా కంగారు పడేదాన్ని. వాళ్ళు కనపడలేదని పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం. పోలీసులు వచ్చి మా ఆయన మీద చేయి చేసుకున్నారు కూడా. మేమేం చేయలే కోరుకున్నాం. వాళ్ళ వల్ల ఇంట్లో మాకు కొంచెం కూడా ప్రశాంతత లేకుండా పోయింది. వాళ్ళు ఎక్కడికైనా పోనివ్వండి, మా ఇల్లు వదిలిపెడితే అంతే చాలు. వాళ్ళ జీవితాల్లో ఒకదాని తర్వాత ఒకటిగా ఎన్నో సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి కదండి. ఒకటా రెండా, వీళ్ళిద్దరి కారణంగా మేమెంత కష్టపడుతున్నావో తెలుసా? ముందు ఎంత ప్రశాంతంగా ఉండేవాళ్ళం. ఆహా, ఆ మహాతల్లి జనని ఇంట్లో కాలు పెట్టిందో లేదో, మాకన్ని కష్టాలు ఎదురవుతున్నాయి. బిడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అన్నట్టు మా పరిస్థితి దారుణంగా మారిపోయింది. మింగను లేవు, బయటికి కక్కను లేవు. తను అర్ధశివనాగిని, తనకేదో అనుకోని ఆపదొచ్చుంటుంది, అందుకే అలా ప్రవర్తిస్తూ ఉండుంటుంది. ఆ రహస్యమేంటో తెలుసుకోవాలి. వీళ్లతో మాట్లాడి ఏం ప్రయోజనం లేదు. అదేమిటో నేనే తెలుసుకుంటాను. వదిన గారు, మీరెళ్ళి రెస్ట్ తీసుకోండి. జనని ఏ తప్పు చేయలేదు, ఎప్పటికీ అలా చెయ్యదు కూడా. ఏ నిర్ణయం తీసుకున్నా బాగా ఆలోచించే తీసుకుంటుంది. ఖచ్చితంగా ఇంటికి తిరిగి వచ్చేస్తుంది. పదండి. చూడండి, ఈ సమయంలో ఏం మాట్లాడాలో నాకు అర్థం కావడం లేదు. జనని, ఇవన్నీ నీకు స్వాగతం పలకడానికి వచ్చిన అతిథులు. రామ్మా. ఇలా చూడండి, గుడినంతా శుభ్రం చేసి పూజ చేయడానికి ఏర్పాటు చేయాలి. జనని, అమ్మ దగ్గరికి వెళ్ళి పూజ మొదలుపెట్టు. నువ్వు అనుకున్నది జరుగుతుంది. అలాగే తాత.
అష్ట ఆగు, ఎందుకు, ఏమైంది, అటు చూడు. నువ్వు వెతుక్కుంటూ వచ్చిన నాగమ్మ తల్లి గుడి అదే. కాలచక్రాలు ఆ తల్లి సన్నిధిలోనే ఉన్నాయి. అదేనా నువ్వు చెప్పిన నాగమ్మ తల్లి గుడి? ఎంతో అద్భుతంగా ఉంది. అదేనా నువ్వు చెప్పిన నాగమ్మ తల్లి గుడి? ఎంతో అద్భుతంగా ఉంది. ఏం జరుగుతోంది? ఎందుకీ కలవరపాటు? ఏమిటి అపశకునం? శక్తిగల కాలచక్రాలున్న చోటు, అంతేకాకుండా నాగమ్మ తల్లి కొలువై ఉన్న చోటు ఇది. దాని చుట్టూ పెరిగిన పుట్ట, ఆ పుట్ట మీద దట్టంగా పెరిగిన చెట్టు, ఈ ప్రదేశంలో ఎన్నో సర్పాలు నివాసం ఏర్పరచుకున్నాయి. వాటి తేజస్సు కారణంగానే నువ్వు కలవరపడుతున్నావు అష్ట. అదో ఎందుకని? అవన్నీ నిన్ను శత్రువులుగా భావిస్తున్నాయి. నిన్ను ఎలాగైనా అడ్డుకోవాలని ప్రయత్నం చేస్తున్నాయి. భ్రమ, అదంతా వాటి భ్రమ. ఈ సర్పాలు అష్టవక్రుడనే ఎదిరిస్తాయా? ఇంతకు మించిన తమాషా మరొకటి ఉండదు కదా. ఆ కాలచక్రాలు నా వశం కాగానే ఈ సమస్త లోకమంతా నా గుప్పట్లో ఉంటుంది. అటువంటప్పుడు ఈ సర్పాలన్నీ నాకు చీమలతో సమానం. ఈ సృష్టి లైలకు బాధ్యత వహిస్తున్నది కాలపురుషుడు. అతన్ని ఎవరు అడ్డుకోలేరు, ఎవరూ ఏమీ చెయ్యలేని కాలానికి ప్రతిరూపాలే ఈ కాలచక్రాలు. తాత, ఇలాంటి కాలచక్రాలకు ఆపదొచ్చిందా? దుష్టశక్తి ప్రభలుతోంది, దాన్ని ఎదిరించడమే నీ బాధ్యత జనని. తాత, శ్రద్ధాభక్తితో పూజ చేస్తాను, ఏం చేయాలో చెప్పండి. ఇప్పుడు మండుతున్న అగ్నిగుండం మీద నువ్వు భక్తిభావంతో ఆ తల్లిని స్మరిస్తూ నడవాలి జనని. ఈ గుండం చుట్టూ 7 సార్లు ప్రదక్షిణ చేయాలి.